పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పసుపు కుంకుమ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యేలు పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. అక్కడి నుండి ఇండోర్ స్టేడియం దగ్గరకు మహిళలు కార్యకర్తలు భారీ ర్యాలీగా చేరుకున్నారు. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఫస్ట్ పసుపు కుంకుమ కానుక వేశారు చంద్రబాబు నాయుడు గారు, మనం ఎంతో సంతోషించాం. ఇప్పుడు ఇంకా బాగా సంతోషించాలని మళ్ళీ రెండో విడత గ్రూప్కి 1,00,000 రూపాయల కాడికి ఇచ్చి ఉన్నారు. మనిషికి 10,000 రూపాయల కాడికి వేశారు. ఇప్పుడు 20,000 రూపాయలు ఒక్కొక్క మనిషికి 20,000 రూపాయలు మనకి ఆడపడుచులకి ఇచ్చారు. మనందరం కూడా సంతోషమైన విషయం కాబట్టి మనం అందరం కూడా మన ఇంటి వారికి, పక్కింటి వారికి, అందరికీ కూడా సంతోషం కలిగించాలి. మనం ఆడవాళ్ళకి ఇస్తున్నారు, మగవాళ్ళకి ఇస్తున్నారు ఇవ్వట్లేదు అని మగవాళ్ళు అన్నారు అని మొన్న మీటింగ్లో చెప్పారు. అది మహిళల ద్వారాగా ఇస్తే మన కుటుంబం బాగుంటుందననే ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు అలా ఇచ్చారు. అది మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా సంతోషంగా మనం గర్వించాలి. మనం చాలా అదృష్టవంతులు. అలాగే మనకి రామలక్ష్మణులైన మన బుజ్జి గారు, ప్రభాకర్ గారు మనకి పెద్దన్నలుగా నిలబడి మనకి ఎంతో సహకరిస్తున్నారు. అలాగే మన ప్రభుత్వం ఎంత అప్పుల్లో ఉన్నా కూడా పాలవరం మనకి చాలా ఉపయోగపడేలాగా కట్టించారు. మన పాలవరం చూసి అదృష్టం కూడా కలిగించారు. అలాగే మనం వెళ్ళే అదృష్టం లేకపోయినా మనం చూద్దామని మన అమరావతిని కూడా చూపించారు మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన చాలా సంతోషించారు. మన ఆడపడుచులందరూ వచ్చారు, నేను చాలా సంతోషపడుతున్నానని చాలా గర్వంగా చెప్పారు ఆయన. మన ఎల్లునూరు కూడా చాలా మంది ఉన్నారు, మనం అందరం కూడా సంతోషించాము. మనం వెళ్ళి అమరావతిని చూసాము, పోలవరం చూసాము. చాలా చాలా లక్షలు కోట్లు మనం ఖర్చు పెట్టి మన కోసం ఎంతో ప్రాధాన్యపడి కట్టించడం జరుగుతుంది.